వైనాట్ వైనాట్ కుప్పం హిందూపురం అంటూ అధినేత జగన్ ప్రకటిస్తున్నారు కుప్పం హిందూపురంలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ సీనియర్ నేత మంత్రి పెద్దిరెడ్డి ఎత్తులకు పై ఎత్తులు వ్యూహ ప్రతి వ్యూహాలతో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఆ పార్టీ ఓటమి ఎరగని నియోజకవర్గం హిందూపురంలో మాత్రం ఫ్యాన్ పార్టీకి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయట వైసీపీ ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగానే హిందూపురంలో ఫ్యాన్ పార్టీ మైలేజ్ తగ్గు టాక్ సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై పోటీకి మహిళా నేత దీపికను అధిష్టానం రంగంలోకి దింపిన బెంగళూరు నుండి ఒక యువ నాయకుడు చేస్తున్న తెరచాటు రాజకీయం ఫ్యాన్లో లుకలుకలను కారన్నమాట మరి ఆ నాయకుడెవరో ఎందుకలా చేస్తున్నాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే హిందూపురం నియోజకవర్గం వైసీపీలో తెరచాటు రాజకీయం పెనుగొండ నియోజకవర్గానికి చెందిన యువ నేత బెంగళూరులో కాపురముంటూ హిందూపురంలో తెరచాటు రాజకీయం కొనసాగిస్తున్నారు వైసీపీ అధిష్టానం మహిళా నాయకురాలు దీపికను ఇన్ఛార్జిగా నియమించినా ఆ యువనేత కారణంగా ఆమెకు అంత ప్రాధాన్యత దక్కడం లేదన్నది కార్యకర్తల హిందూపురంలో టీడీపీ కంచుకోటను బ్రేక్ చేయడానికి అధికార వైసీపీ పెద్దలు ఫోకస్ పెట్టారు ఎన్టీఆర్ కుమారుడు సినీ నటుడు సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారని టీడీపీలోనే గుసగుసలు వినబడుతున్నాయి ఆ వీక్నెస్ ను అందిపుచ్చుకున్న వైసీపీ అధిష్టానం వై నాట్ పాజిబుల్ హిందూపురం అంటూ బాలకృష్ణను టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ తప్ప ఇక్కడ మరే పార్టీ ఇప్పటి వరకు గెలిచిన దాఖలాలు లేవు ఎలాగైనా ఈసారి హిందూపురంలో తెలుగుదేశం సన్ని బోడిించాలని లక్ష్యంతో వైసీపీ పెద్దలు రాజకీయ వ్యూహ రచన చేస్తున్నారు గత ఎన్నికల్లో హిందూపురం వైసీపీ తరపున పోటి చేసిన మాజీ పోలీస్ అధికారి ఎమ్మెల్సీ ఇక్బాల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు అయితే వైసీపీ అధిష్టానం ఎల్ఎంసీ ఇక్బాల్ను నియోజకవర్గ ఇన్ఛార్జు పదవి నుండి తప్పించింది బీసీ సామాజిక వర్గ మహిళ దీపికను హిందూపురం వైసీపీ అభ్యర్థిగా ప్రకటించింది అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీపిక ఆమె భర్త వేణు నియోజకవర్గంలో ఉత్సాహంగా పనులు స్టార్ట్ చేశారు తమదైన వ్యూహాలతో హిందూపురం వైసీపీ నేతలు కార్యకర్తలను కలుపుకుంటూ ముందుకు వెళుతున్నారు ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది దీపిక దంపతులకు సొంత పార్టీలోనే ప్రత్యర్థి ఎదురవుతున్నారట ఆయన పెనుకొండ నియోజకవర్గానికి చెందిన ఓ యువనేతని ప్రచారం జరుగుతోంది ఆ యువనేత హిందూపురంలో పాగా వేసి చక్రం తిప్పుతున్నారు అధికారుల బదిలీలు ఇసుక దందాలు ఎక్కడ పడితే అక్కడ ధనార్జనే ధ్యేయంగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అక్రమ సంపాదనకు కాదేది అనర్హమన్నట్లుగా రెండు చేతులా సంపాదిస్తున్నారని టాక్ ఆ యువనేత వ్యవహార శైలిపై స్థానిక వైసీపీ నేతలు నోరు తెరవలేకపోతున్నారు అక్రమ ఇసుక రవాణా హిందూపురం మున్సిపాలిటీలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో ఆ నాయకుడి జోక్యం సర్వసాధారణంగా మారింది కానీ ఆ యువనేతపై నోరు తెరిచి ఆరోపణలు చేయడానికి స్థానిక నాయకులు వెనకడుగు వేస్తున్నారు అందుకు కారణం ఆ యువనేతకు ఉన్న పలుకుబడి అధికార పార్టీలోని ఒక పెద్ద మంత్రి అండదండలు ఆయనకు పుష్కలంగా ఉన్నట్లు ప్రచారం కొనసాగుతోంది బెంగళూరులో కాపురముంటూ హిందూపురంలో రాజకీయం నడుపుతున్నారు ఇన్ఛార్జిగా దీపిక ఉన్నప్పటికీ అన్ని వ్యవహారాల్లో ఆ యువనేత ఎంటర్ స్థానిక నాయకులకు ప్రాధాన్యత తగ్గించేశారు బెంగళూరు నుంచి రావడం వైసీపీ కార్యాలయంలో కూర్చుని వ్యవహారాలు చెక్కబెడుతున్నారు యువనేత పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తుంటే ఈ కొత్త మొహమేంటి బాబు అంటూ వైసీపీ కార్యకర్తలు నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యువనేత వ్యవహారంపై రెండు రోజుల క్రితం నవీనిచ్చలేకంగా సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది మరి ఆ యువనేతకు పార్టీ అధిష్టానం చెక్ పెడుతుందా లేదా అన్నది చూడాల్సిందే